ఆటో డ్రైవర్లకు ఒమిక్రాన్ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే 1,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. చాలా మంది అట్లా లైట్ తీసుకొని ఇప్పుడు ఎట్లయితే ఫంక్షన్లు నార్మల్ గా అయిపోతున్నాయి, జనాలు తిరగడం నార్మల్ అయిపోతుంది. అంతేకాదు మీ లెక్కల మాట్లాడితే ఆటల్లో కూడా మళ్ళీ 15,000 మంది అప్పుడు ఆలోచిస్తారు. మీరు ఆలోచిస్తున్నారు, మీరు కూడా మనం ఫస్ట్ సెకండ్ వేవ్ లో చూసినాం. ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి రిలాక్స్ అయ్యి అందరూ నార్మల్ లైఫ్ స్టైల్ కు అలవాటు పడి మళ్ళీ ఒమిక్రాన్ అనే మ్యూటేషన్ రూపంలో మళ్ళీ కరోనా వైరస్ అటాక్ అవుతుందని కొన్ని వాస్తవాలను మనం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇంతకుముందు మనం కరోనా పీక్ స్టేజ్ ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించినాము, మాస్క్ ధరించడం కావచ్చు, శానిటైజర్స్ వాడడం కావచ్చు, సోషల్ డిస్టెన్స్ పాటించడం కావచ్చు, అవసరమైతే బయట తిరగకపోవడం కావచ్చు, హెల్త్ పరంగా మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కావచ్చు, చాలా రకాల జాగ్రత్తలు పాటించి మనని మనం సర్వైవ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళకు మనం మన నుంచి కరోనా వ్యాప్తి కాకుండా ఎటువంటి జాగ్రత్తలు పాటించినాము అవన్నీ జాగ్రత్తలు ప్రజలందరూ ఖచ్చితంగా పాటించాలి. ఇంకోటి మా తరపు నుంచి స్ట్రిక్ట్గా చెప్తున్నాం, ఎవరైతే మాస్క్ లేకుండా బయటకు తిరుగుతారో బయటకు వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా 1,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మాస్క్ ఖచ్చితంగా ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అవసరమైతే తప్ప బయటకు అన్నిసరి తిరగకుండా ఉండాలని మా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తాం.